హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆన్లైన్లో జరిగే మోసాల గురించి, మనకి మెసేజ్లు కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ వచ్చేదిగే మోసాలు స్పామ్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీరు చివరిదాకా చూసి మీరు ఆన్లైన్లో జరిగే మోసాల నుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవచ్చు. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో ఇప్పుడు ఆన్లైన్లో జరిగే మోసాల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఎస్ఎంఎస్ల గురించి. సో మనకు మొబైల్కి వచ్చే ఎస్ఎంఎస్లతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన మొబైల్కి మీకు లాటరీ తగిలింది, మీ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయండి, మీ అకౌంట్ నెంబర్ పాస్ చేయండి, మీకు మేము మీ అకౌంట్లో మీ లాటరీ అమౌంట్ వేస్తామని చెప్పి వస్తుంది. అది కూడా మళ్ళీ తక్కువ అమౌంట్ కాదు, దగ్గర దగ్గర 25 లాక్స్ నుంచి 80 లాక్స్ వరకు మనకి లాటరీ తగిలిందని చెప్పి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫేక్ మెసేజ్ని మీరు అసలు నమ్మమాకండి, అసలు రిప్లై ఇవ్వమాకండి. చాలా మంది దీన్ని నమ్మి వాళ్ళ మెసేజ్కి రిప్లై ఇస్తూ వాళ్ళ అడ్రస్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు పాస్ చేస్తారో తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి మళ్ళీ మనకి రిప్లైగా మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో వేయాలంటే మీరు ఒక 10,000, 8,000, 15,000 మీరు మళ్ళీ రిటర్న్గా వేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ట్యాక్స్ అవన్నీ కట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చేసరికి అమౌంట్ మొత్తం మీకు 20 లాక్స్ 50 లాక్స్ వస్తాయని చెప్పి ఇలా ఏదో ఒకటి చేసి మన దగ్గర నుంచి 20,000 నుంచి 50,000 దాకా ఈ గ్యాంగ్ అనేది దోచేస్తుంటారు. సో ఇదొకటి. ఇంకోటి వచ్చేసరికి ఫోన్ కాల్స్. సో కొంతమంది బీహార్ నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే, మేము పొక్లేని మేము గోయిలు తవ్వుతుంటాయి, అంటే గోతులు తవ్వుతుంటే మాకు లంక మీద దొరికింది. సో అందులో చాలా వరకు గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ మేము ఆఫ్ రేట్కి, ఇప్పుడున్న మార్కెట్ రేట్కి ఆఫ్ రేట్కి ఇచ్చేస్తాము. సో మీరు మమ్మల్ని సంప్రదించండి, మీకు ఇచ్చేస్తామని చెప్పి ఇలాంటి బాగస్ కాల్స్ కూడా వస్తుంటాయి. సో ఇలాంటివి కూడా నమ్మమాకండి. మరో కాల్స్ వచ్చేసరికి ఏంటంటే, మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి చాలామంది కాల్ చేస్తుంటారు. సో బ్యాంక్ నుంచి SBI కావచ్చు, HDFC కావచ్చు, ICICI కావచ్చు, ఏదైతే ఫేమస్ బ్యాంక్స్ ఉంటాయో వాటిలో ఒక 4-5 పట్టుకొని ర్యాండమ్గా కాల్ చేస్తుంటారు వీళ్ళు. సో వీటిలో ఏదో ఒక అకౌంట్ మనకు ఉండడంతో మనం వెంటనే వాళ్ళకి మా అకౌంట్ ఉంది అనగానే, మీది ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ని క్లోజ్ చేసేస్తున్నాం, మీ డెబిట్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అందువల్ల మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ కొత్త డెబిట్ కార్డుని మేము పంపిస్తామని చెప్పేసి కాల్ వస్తుంటాయి. సో పొరపాటును కూడా మీ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళు ఏం అడుగుతారంటే, ఏదైతే కార్డు ఉందో కార్డ్ మీద ఉన్న నెంబర్ అడుగుతారు, తర్వాత దాని కింద ఉన్న ఎక్స్పైరీ డేట్ అడుగుతారు, దాని తర్వాత వెనకాల ఉన్న కోడ్, ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఉంటుందో 3 నెంబర్స్, సో అది అడుగుతుంటారు అనమాట, CVV కోడ్ అంటారు. సో దాన్ని ఒకటి అడుగుతారు. సో వీటిని అడిగిన ఎవరికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఎవరైతే బ్యాంక్ నుంచి అప్డేట్ చేయాలని కాల్ వస్తుందో వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని ఫోన్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ని అస్సలు అడగరు, క్యాలర్ కోడ్ చేయరు, అలా చేసి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోరు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఇలా చేసుకోరు. బ్యాంక్ నుంచి ఒకవేళ కాల్ వస్తే వాళ్ళు మీ దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఉన్నాయో అవి సబ్మిట్ చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి, అప్డేట్ చేస్తారు మీ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చెప్తారు. తప్పితే త్రూ ఫోన్ కాల్స్ నుంచి ఎవరు తీసుకోరు. ఇంకోటి వచ్చేసరికి స్పామ్ మెయిల్స్ అనమాట. సో మెయిల్స్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే, మీకు సిటీ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు అప్రూవల్ అయింది, లేదంటే HDFC నుంచి క్రెడిట్ కార్డు అప్రూవల్ అయింది, SBI నుంచి అప్రూవల్ అయింది అని చెప్పేసి మీకు మెయిల్స్ వస్తుంటాయి. అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. అంటే మనకి వేరే వెబ్సైట్లోకి వెళ్తుంది, అక్కడ మన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అడుగుతుంది, మన అకౌంట్ నెంబరు ప్లస్ మన పేరు డీటెయిల్స్, తర్వాత మన సెక్యూరిటీ కోడ్స్ ఏమైనా ఉంటాయి, మొత్తం అంతా ఫుల్ డీటెయిల్స్ అడుగుతుంటుంది అక్కడ. సో పొరపాటున మీరు అలాగొచ్చే మెయిల్స్ని మీరు అస్సలు నమ్మమాకండి, అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమాకండి. ఎప్పుడైనా మెయిల్ వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అనేది ఒక్కసారి చూసుకోండి. ఏదైనా సరే ఇప్పుడు బ్యాంకు నుంచి, త్రూ బ్యాంకు నుంచి వచ్చే మెయిల్స్, అదే HDFC నుంచి మెయిల్ వస్తే @HDFC.com అని ఉంటుంది. మెయిల్కి ముందు ఒకటి అడ్రస్ ఉన్న తర్వాత @HDFC.com అని ఉంటుంది, లేదంటే SBI అయితే SBI బ్యాంకు లేదా SBI.com అని ఉంటుంది. అలాగే ICICI ఎవరి కాలకి వెనకాల మెయిల్ చివర వాళ్ళ యొక్క బ్యాంకు సంబంధించిన నేమ్ అనేది ఉంది, ఆ తర్వాత .com అని ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫ్రాడ్స్ ఏం చేస్తారంటే, ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్తోనో లేకపోతే ICICI నుండి ఇంకో పేరేదో దానికి అటాచ్ చేసి పంపిస్తుంటారు. అలాంటి అస్సలు నమ్మమాకండి, అలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ స్పామ్ అనమాట. సో ఇవన్నీ ఆన్లైన్ మోసాలు. సో వీటితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇవ్వవలసింది ఏంటి, ఇవ్వకూడని ఏంటి అనేది చూద్దాం. మన అకౌంట్ అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వకూడదు అని చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది అమౌంట్ ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్ ద్వారా సంపాదిస్తున్నారు. సో కొన్ని చోట్ల ఏంటంటే మన అకౌంట్ నెంబరు, బ్రాంచ్ కోడ్ అంటే IFSC కోడ్ మన అకౌంట్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇవ్వచ్చా లేదా అని చెప్పి చాలా మంది మందరపడుతున్నారు. ఇవి ఇవ్వచ్చు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, దీని ద్వారా మన అకౌంట్ అనేది హ్యాక్ అవ్వదు. ఇప్పుడు మనం ఎవరైనా మన అకౌంట్లో అమౌంట్ వేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం మన అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే బ్రాంచ్ నెంబర్ అంటాం అనమాట, IFSC కోడ్ అంటారు. సో ఆ రెండు ఇస్తేనే వాటి నుంచి మనకి అమౌంట్ వస్తుంది, కానీ ఇటు నుంచి అమౌంట్ వెళ్ళిపోదు. మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది బయటకు పోదు, వీటి గురించి భయపడవసరం లేదు. మీరు ఎవరైనా మీ అకౌంట్లో అమౌంట్ వేయాలి, ఇవి పంపించండి అంటే ఈ రెండు పంపించవచ్చు, వీటి వల్ల ప్రాబ్లం లేదు. ఇంకోటి వచ్చేసి క్యాన్సిలేషన్ చెక్ అంటారు.
సో క్యాన్సిలేషన్ చెక్ పంపించవచ్చా లేదంటే తప్పకుండా పంపించవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదైతే చెక్ ఉంటుందో ఆ చెక్ మీద మీ సిగ్నేచర్ కూడా ఏం చేయవలసిన లేదు, ఆ చెక్ మీద క్యాన్సిల్ అని చెప్పేసి పెద్ద లెటర్స్తో మనం క్యాన్సిల్ అని రాసేస్తే అదే క్యాన్సిలేషన్ చెక్ అనమాట. సో దాన్ని కూడా మనం పంపించవచ్చు, అప్లోడ్ చేయవచ్చు అనమాట. అప్లోడ్కి అడుగుతుంటారు కొంతమంది. సో అది పంపించినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అది ఎందుకు అడుగుతారంటే ఆ అకౌంట్ ప్రూఫ్స్ కోసం అనమాట. దాని మీద మన అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్రాంచ్ నెంబర్ ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. ఈ రెండు చెక్ మీద ఉంటాయి. సో అందువల్ల చెక్ అడగడం జరుగుతుంది, దానివల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, దాన్ని కూడా పంపించవచ్చు. ఇంకోటి వచ్చి పాన్ కార్డ్ నెంబర్. సో పాన్ కార్డ్ నెంబర్ కూడా పంపించవచ్చు. పాన్ కార్డ్ నెంబర్ ఎందుకు పంపించమని అడుగుతారంటే మనకు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది ఫుల్ వైట్గా రావడం కోసం కొన్ని ఆన్లైన్ వాళ్ళు అడుగుతుంటారు. పాన్ కార్డ్ నెంబర్ పంపించడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా మన అమౌంట్ అనేది వైట్గా అయ్యి అంటే త్రూ ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఆధార్ కార్డు. ఒకవేళ మీ ప్రూఫ్స్ కింద ఏదైనా అడిగితే ఆధార్ కార్డు కానీ ఏమైనా పంపించవచ్చు, దానివల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పంపించుకోండి ఏంటి అంటే ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఏదైనా వాడితే కార్డు మీద ఉన్న కోడ్ కానివ్వండి, ఆ కింద ఉన్న ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, వెనకాల ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉంటుందో వెనకాల 3 డిజిట్స్ది అవి, వీటిని మనం ఎవరికి షేర్ చేయకూడదు. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీకు ఇప్పుడు ఏదైనా సరే 1 టైం పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ అనేది మస్ట్ అండ్ షూట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే 1 టైం పాస్వర్డ్ అనేది మన మొబైల్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా మన మొబైల్కి మనకు సంబంధం లేకుండా ఏదైనా బ్యాంక్ నుంచి 1 టైం పాస్వర్డ్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా ఎలెక్ట్ అవ్వాలి. వెంటనే మనకి వేరే వాళ్ళు కాల్ చేసి మీకు ఒక నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ మాకు చెప్పండి అని చెప్పినా సరే అసలు చెప్పకూడదు. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే బ్యాంక్ నుంచి 1 టైం పాస్వర్డ్ మనకు వచ్చింది మన ప్రమేయం లేకుండా అనుకు తెలిసినప్పుడు వెంటనే బ్యాంక్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో కన్సల్ట్ చేసి ఈ 1 టైం పాస్వర్డ్ ఎందుకు వచ్చిందో తెలుసుకొని వెంటనే దానికి తగ్గ పరిష్కారాన్ని అప్పటికప్పుడు అమల్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో చాలా వరకు ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో కానివ్వండి, కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, వీటి నుంచి లింక్స్ వస్తాయి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆ విధంగా పంపించరు. మీరు ఎప్పుడైనా సరే ఒక్కడ చూడండి, గమనించండి, అమెజాన్ నుంచి మనకు ఒక ఏదైనా మెసేజ్ వచ్చిందంటే అక్కడ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి. అమెజాన్ నుంచి ఖచ్చితంగా రాదు, అమెజాన్ నుండి ఖచ్చితంగా వస్తే అమెజాన్ అని కరెక్ట్గా స్పెల్లింగ్ ఉంటుంది. అలాగే .com అనో .in అనో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. అది కాకుండా ఎదరే వేరే ఇంకేదైనా లైన్ ఉండి ఆ తర్వాత .dot ఉండి అమెజాన్ ఉండి ఆ తర్వాత .dot ఉండి ఇంకోటి ఏదైనా ఉంటే అది అమెజాన్ నుంచి కాదు, అది అమెజాన్ పేరుతో ఇంకో లింక్ క్రియేట్ చేసినట్టు. అలాగే ఫ్లిప్కార్ట్ కూడా కావచ్చు, వాళ్ళ స్పెల్లింగ్ లిస్ట్ ఎక్కడైనా చిన్న తప్పు ఉందో లేదో ఒకసారి చూసుకొని దాని నుంచి వచ్చిన వాటికే లింక్స్ని మీరు ఒకవేళ అది అంతవరకు సెక్యూర్డ్ కాదని చూసుకోండి. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఏ వెబ్సైట్కైనా మనం వెళ్ళినప్పుడు, అది బ్యాంక్ వెబ్సైట్ అయితే కావచ్చు, ఏదైనా సెక్యూర్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఆ పైన మనకి లాక్ సింబల్ కనబడుతుంది. అలా లాక్ సింబల్ కనిపించిన వెబ్సైట్లనే మనం నమ్మాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు బ్యాంక్ వెబ్సైట్లని మనకి క్లోన్ చేసినవి చాలా వరకు దొరుకుతున్నాయి బయట వెబ్సైట్లు. అది క్లోన్ సైట్లు అంటే ఎలా ఉంటాయంటే అవి సేమ్ బ్యాంక్ది వెబ్సైట్ ఎలా ఉంటుందో సో అలాగే ఉంటుంది. మనం అదే వెబ్సైట్ అని కూడా మన పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేసేస్తున్నాం. అది మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ఎప్పుడైనా పైన మీకు ఒక లాక్ సింబల్, సెక్యూరిటీ లాక్ సింబల్ ఉంటుంది. సో అది ఖచ్చితంగా మీరు గమనించి ఆ తర్వాతే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా ప్రతి వెబ్సైట్లో చూసుకోవాల్సింది అనమాట. ఈ వీడియో ద్వారా మీరు ఆన్లైన్ జరిగే మోసాల గురించి తెలుసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.